అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ వ్యవస్థాపకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై ఆరవ వర్ధంతి వేడుకలను ప్రకాశం జిల్లా హనుమంధ్రపాడు మండలంలోని మండల కేంద్రం మరియు తురగపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ జెండాను ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుందరయ్య సామాజిక ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా తన కంటి నుండి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి గొప్ప త్యాగమూర్తులన్నారు కుల వివక్షత అంటరానితనం కూలి దోపిడి కుల దోపిడి పిచ్చ మాణికలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలందరినీ కూడగట్టి పోరాడి విజయం సాధించారన్నారు తెలంగాణ ప్రాంతంలో బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా అణిచివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు దున్నేవాడిదే భూమికి దక్కాలని వ్యవసాయ కూలీలకు కనీస వేతనం చట్టరూపంలో అమలు చేయాలని అసెంబ్లీలో పార్లమెంటులో వేదికలపై పోరా పోరాటాలు మరియు ఉపన్యాసాలు చేసి వ్యవసాయ కూలీలకు సాగు భూమి ఎంతవరకు వస్తుందో కృషి చేశారన్నారు సుందరయ్య గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంటుకు సైకిల్ మీదనే పోయి ప్రధాన ప్రతి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తన నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పోతురాజు మంగయ్య సాల్మాన్ రామయ్యతో పాటు వ్యవసాయ కూలీలు తెలుగు రైతు సంఘ నాయకులు కందుల వెంకట సుబ్బారెడ్డి పార్టీ సభ్యులు కత్తి ఏబు కేసి రామయ్యలు తదితరులు పాల్గొన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్